ఈ వీడియోలో జవాబు కనుక్కోబోతున్న లెక్క చాలా ఆసక్తికరంగా ఉందని దీని మీద వీడియోని చేశాను. చూడండి, ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2√(x²+1) -1 డివైడెడ్ బై √(x²+1) +1, మరియు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x-1 బై x+1 అయితే జి ఆఫ్ ఎక్స్ ఎంత అన్నది మనం సాధించాల్సిన లెక్క. ఈ లెక్కకు సమాధానం తేలిగ్గా లెక్కను పరిశీలించే చెప్పవచ్చు. చూడండి, ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ బదులు జి ఆఫ్ ఎక్స్ని ప్రతిక్షేపించాలని మనకి తెలుసు కదా. కావున ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ఉన్న చోటల్లా జి ఆఫ్ ఎక్స్ని ప్రతిక్షేపిస్తే ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ వస్తుంది. జి ఆఫ్ ఎక్స్ మనకి తెలీదు, కనుక్కోవాలి. కావున ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్రమేయాన్ని 2x-1/(x+1)ని తీసుకుని ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ బదులు జి ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో రాస్తున్నాను. అప్పుడు ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2(x) బదులు జి ఆఫ్ ఎక్స్ -1 డివైడెడ్ బై ఎక్స్ బదులు జి ఆఫ్ ఎక్స్ +1 రాయచ్చు కదా. ఇది ఈక్వల్ టు 2√(x²+1) -1 డివైడెడ్ బై √(x²+1) +1 అని లెక్కలో ఇచ్చారు కదా. కావున ఈ రెండింటిని పోల్చి చూస్తే జి ఆఫ్ ఎక్స్ బదులు √(x²+1) ఉంది. అలాగే హారంలో కూడా జి ఆఫ్ ఎక్స్ బదులు √(x²+1) ఉంది. అంటే జి ఆఫ్ ఎక్స్ √(x²+1)కి సమానము. కావున జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √(x²+1) అని వచ్చింది. ఇలాగైనా చేయొచ్చు, లేకపోతే జి ఆఫ్ ఎక్స్ ప్రమేయాన్ని ఎంపికలు లేదా ఆప్షన్స్లా ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ బదులు జి ఆఫ్ ఎక్స్ ప్రమేయాన్ని ప్రతిక్షేపించి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్కి సమానమా కాదా అని సరిచూసుకోవాలి. ఏ ఆప్షన్ యొక్క ప్రమేయము సరిపోతే దాన్ని సరైన జవాబుగా గుర్తించవచ్చు. చూడండి, ఇలా కూడా ప్రయత్నించి చూద్దాము. ముందు స్క్రీన్ని క్లియర్గా చేసి లెక్కను కొనసాగిద్దాం. అంటే మనకి లెక్కను ఇలా ఇచ్చారనుకోండి, ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ తెలుసు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x-1/(x+1) అయితే జి ఆఫ్ ఎక్స్ ఎంత అని మనకి జవాబులు ఇచ్చి వీటిలో ఏది సరైన జవాబో కనుక్కోమంటే ప్రతి ఎంపికను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్రమేయంలో ప్రతిక్షేపించి ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్కి సమానంగా ఉందా లేదా అని సరిచూసుకోవాలి. సమానమైతే అది కరెక్ట్ ఆన్సర్, అంటే అదే సరైన జవాబు. లేకుంటే ఇచ్చిన వాటిల్లో వేరే ప్రమేయాలను ప్రతిక్షేపించి సరిచూసుకోవాల్సి ఉంటుంది. మొదటిది √(x). √(x)ని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ప్రతిక్షేపిస్తే ఇచ్చిన ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్కి సరిపోలేదు. రెండవది √(x²+1). √(x²+1)ని ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ బదులు ప్రతిక్షేపిస్తే ఇచ్చిన ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్కి సరిపోయింది. అలాగే మూడవది ఎక్స్. ఎక్స్ పెడితే ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్కి సరిపోదు. నాలుగవది డి ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ప్రతిక్షేపిస్తే ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఎంత వస్తుంది? 2x²-1/(x²+1) వస్తుంది. లెక్కలో ఇచ్చిన ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్కి సమానం కాదు. ఐదవ ఎంపిక ఇ, ఇది x²+1. దీన్ని ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ప్రతిక్షేపిస్తే ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2(x²+1) -1/(x²+1)+1 వస్తుంది. ఇది కూడా లెక్కలో ఇచ్చిన ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్కి సమానం కాదు. అంటే ఎంపిక లేదా ఆప్షన్ బి
ఒక్కటే సరైన జవాబని వచ్చింది. కావున ఈ ఎంపిక లేదా ఆప్షనే సరైనది. మీకు ఇది ఎలా చేశాను అన్నది అర్థమైంది కదా.